నాకు అంటే రియల్ లైఫ్లో ఒక సినిమాల్లోనే చూస్తాం డ్రామాటిక్ సిట్యువేషన్, రియల్ లైఫ్ సిట్యువేషను నా పరిస్థితి ఎట్లా ఉండేదంటే ఈయన ఫోన్ చేశారు. నేను ఉండిలో ప్రకాష్ కరత్ గారు వస్తున్నారు సిపిఎం పాలిట్ బ్యూరో పక్కన, రామరాజు బలరామ్ గారు, కొంతమంది బీఎస్పీ నాయకులు. కరెక్ట్గా కారు అది ఎవరండి ఇది ఉండిలో మెయిన్ అది ఆకివీడు, యా ఆకివీడిలో మీటింగ్ పెట్టారు. కరెక్ట్గా కారులో నుంచి జస్ట్ ఒక చిన్న ట్రాన్సిట్ హోటల్లో దిగి కాఫీ తాగి మీటింగ్కి వెళ్ళాలి. అప్పుడు ఫోన్ చేసాడు, కళ్యాణ్ బాబు అన్కాన్షియస్ అయ్యాడు. అన్కాన్షియస్ అవ్వడం అంటే అది ఈజీగా తీసుకునేటువంటి విషయం కాదు. ఆ 100 రకాల సిట్యువేషన్స్ ఉంటాయి. అది నాకు కొంచెం కర్మ ఏంటంటే కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉండటం కూడా మంచిది కాదు, మనిషికి ఏం తెలియకుండా ఉండటం బెటర్. ఏమై ఉంటుంది అని చెప్పారు, నాకు టోటల్గా మైండ్ ఆఫ్. మీటింగ్కి వెళ్ళి మాట్లాడాలి, అసలు ఎవరు అందరూ ముఖాలు చూస్తున్నాను తప్ప ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను. ఎలా ఉందో అతనికి ఏం చేస్తున్నాడో అంటే చాలా టెన్షన్ అయిపోయాయి అనమాట. సరే పర్లేదా, బాగానే ఉందంటే బాగానే ఉందని పెట్టేశారు ఆయన ఫోన్. మాకు ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి ఒక నాకు ఇంకా మీటింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకా అయింది. ఇంకా నాకు మళ్ళీ టెన్షన్ తోటి మళ్ళీ ఫోన్ చేశాను ఆయనకి. ఈసారి కానీ ఒక ఫోన్ ఎత్తాడు. ఫోన్ చేసి నీకేదో ఒంట్లో బాగాలేదు కదా అని అడిగితే ఈయన ఎన్ని మామూలుగా ఆడుకో నీకు ఎందుకు చెప్పారని, నేనేం అనలేకపోయాను ఇంకా ఒంట్లో బాగాలేదంట అంటేనేమో అసలు అలాంటి మాట్లాడాడు. చాలా టఫ్గా ఉంటాడు. సరే భీమవరం వస్తున్నామంట కదా అన్న, లేదులే అని సరే అని పెట్టేస్తాను ఫోన్. అప్పుడు కొంచెం కుదుటపడ్డా, పర్లేదు బాగానే ఉన్నాడు మాట్లాడాను. సరే సరే ఆ రోజు మీటింగ్ అయితే బాగానే అయింది కానీ లోపల చాలా బాధ వేసింది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ అంటే శరీరానికి కూడా ఒక లిమిట్స్ ఉంటాయి. అది మనం ఎంత గొప్ప కారణం కోసం ఫైట్ చేయొచ్చు, ఎంత ఇష్యూ కోసం ఫైట్ చేయొచ్చు, కానీ హెల్త్ని కూడా నిర్లక్ష్యం చేసి అంత ఫైట్ చేయకూడదని నా ఫీలింగ్. అంటే మనం అనేది ఉంటేనే కదా ఏదైనా ఫైట్ చేయాలి. అంత రిస్క్ జోన్లోకి వెళ్ళాడు కళ్యాణ్ బాబు. యాక్చువల్గా దాన్ని అసలు మనం సప్రెస్ చేసేసాం. జస్ట్ అన్కాన్షియస్ అయ్యారు అని చెప్పేసి మనం మీడియాకు కూడా ఎక్కువ ఇవ్వాలా. అదే మన టీడీపీ వైసీపీలు అయితే దాన్ని ఒక గొప్ప ప్రచారాస్త్రంగా పడుకునేవాళ్ళు, మనం అసలు అది తీసేసాం. మనకు అలాంటి ఆలోచన ఉండకూడదని. ఎందుకంటే మనం వచ్చింది క్లీన్ పాలిటిక్స్ చేయడానికి తప్ప ఇలాంటి పాలిట్రిక్స్ చేయడానికి కాదు మనం వచ్చింది. మన కళ్యాణ్ బాబుని కలిసాం. నేను ఒక 3 అవర్స్ తమ్ముడితో మాట్లాడడానికి అవకాశం వచ్చింది, వెళ్ళాను. జనరల్గా నా అంటే నేను కొంచెం లేట్గా వెళ్ళాను, ఎందుకంటే తనకు బోల్డ్ మీటింగ్స్, తను ఇంకా నీరసం తగ్గల, ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్, చాలా నీరసంగా ఉన్నాడు. అంటే ఎంటైర్ శ్రమ ఒక్కసారి వర్క్ మోడ్లో నుంచి కొద్దిగా రిలాక్స్ మూడ్లోకి రాగానే ఎంటైర్ శ్రమ అంతా ఒక్కసారి పడిన కష్టం, లేకపోతే ఏవైతే వెయిటింగ్లో ఉంటాయో అన్హెల్తీ ఇష్యూస్ అన్నీ మళ్ళీ వస్తాయి. అలా నీరసంగా ఉన్నాడు. సో ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్. నాకు తెలిసి మళ్ళీ ఒక ఈ పాటికి క్లియర్ అయిపోయి ఉంటాడు. అప్పుడు వెళ్ళేటప్పుడు చాలా బెటర్గా ఉన్నాడు. సరే మాటల్లో అడిగాం, ఏంటి మనం ఎలా చేయాలి అంటే, మనం ఇక్కడ ఒక సోషల్ చేంజ్ తీసుకురావడానికి అనేది మన మెయిన్ టార్గెట్. అది ఎప్పుడొస్తుంది ఏంటి అనేది కంటే ప్రజల్లో ఒక మంచి మార్పు కావాలి అనేటువంటి అతని భావజాలం మళ్ళీ ఇంకోసారి నాకు చెప్పాడు. నేను నిజంగా చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఇంకా మనం కన్వెన్షనల్ పాలిటిక్స్లోనే ఉన్నాం, కన్వెన్షనల్ రాజకీయాలు చేయడంలో ఉన్నాం తప్ప ప్రజల్ని మోటివేట్ చేసేటువంటి దిశగా నాయకులు వెళ్ళాలి. ఇక్కడ మన కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన అపోజిషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాంటివన్నీ కాకుండా మనందరం మనుషులం, మనందరం ఒక గొప్ప
ప్రభుత్వాన్ని ఏర్పరిచి బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన అందించాలి అనేటువంటి మనస్తత్వం ఇంకా పెరగాలి. నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ బాబు ఇప్పటి వరకు 2019 వరకు చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొచ్చాడు, చాలా మంచి మార్పు తీసుకొచ్చాడు. ఇంకా డెఫినెట్గా ఇంకా మంచి మంచి మార్పులు భవిష్యత్తులో వస్తాయి. నేను ఎలక్షన్కు ముందు చెప్పే మాటలకి, ఎలక్షన్ తర్వాత చెప్పే మాటలకి చిన్న వేరియేషన్ ఉంటుంది, కానీ నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను. నేను ఈ కళ్యాణ్ బాబు కోసం మొత్తం అన్నీ వదిలేసాను. నేను నాకు వదిలేసే అవకాశం ఎప్పుడు ఇస్తాడని వెయిట్ చేశాను కళ్యాణ్ బాబు కోసం. నాకు అసలు ఎంపీ చేయాలన్న ఆలోచన వచ్చి నువ్వు ఈ పని చేయన్నాయా అని చెప్తాడేమో. నాకు నేనుగా నాకు కూడా ఒక వీక్ పాయింట్ ఏంటంటే నేను దూసుకెళ్ళలేను ఎదుటి వాళ్ళ నా పర్సనల్. నా కొడుకుతే కానీ సరే ఒక అదేదో చిన్న ఇది ఉంటుంది, నా మొహమాటం ఉంటుంది. నా కొడుకు రూమ్లోకి వెళ్ళాలని నా ఫోన్ చేసి వెళ్తాను, అలాంటి అలవాటు నాకు. అలాంటిది కళ్యాణ్ బాబు నా అన్నయ్య అయినట్లే ఉంటాం. సో నేను దూసుకెళ్ళలేను, నన్నేమో పార్టీలోకి రమని పిలవట్లేదు అలా అని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అంటే పార్టీ గురించి మాట్లాడుకుంటాం. నువ్వురా రేపు నుంచి అంటాడేమని వెయిటింగ్, రా పిలవడు. కానీ ఇక నేను ఇంక ముడిగేసి ఇంకా పిలవకపోతే ఏముంది, మన పని మనం చేద్దాం, మనం చేయాల్సిన సర్వీస్ మనం చేద్దాం చెప్పి నేను మొత్తం జనసేన కార్యకర్తలతో టచ్లో ఉండి నేను చేయాల్సింది చేశాను. ఈలోగా వచ్చి నాలుగు రోజులు పని చేయంటాడేమో అని అందుకు వచ్చింది అనుకున్నాను. సో ఈ ఇష్యూ చెప్పాడు ఎంపీ అనగా నిజంగా భయం వేసింది. ఈరోజు కూడా భయంగానే ఉంది, ఎందుకంటే ఇవాళ చాలామంది పదవి అనేది ఒక హోదా కాదు, పదవి అనేది ఒక గురుతరమైన బాధ్యత. అది వచ్చిందంటే మనం కాలు మీద కాలు వేసుకొని ఒక పెదరాయుడిలాగా ఒక సీట్లో కూర్చొని ఇలా చేయడం కుదరదు. ప్రతి వాడికి సేవకుడిలాగా చచ్చినట్టు పని చేయాలి, అలాంటి బాధ్యత ఉండాలి. అందులో ఇవాళ అదృష్టం ఏంటంటే కళ్యాణ్ బాబు లాంటి గ్రేట్ విజన్ ఉన్న లీడరు మనకి ఇండియాలో నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానంత వరకు మేబీ ఒకళ్ళో ఇద్దరు ఉంటారేమో, అది కూడా నాకు ఎవరో చెప్పలేను. అంత విజన్ ఉన్న వ్యక్తి, అంత మల్టీ అంటే అన్ని రకాల ఆలోచనలు, ప్యూర్ ఇది కాకుండా అన్ని రకాల స్ట్రాటజీ, ఇంటెలిజెన్సు, మెనూవరింగ్ ఇలాంటి చాలా అన్నీ తెలిసి ప్లస్ మంచితనం, ఇలాంటి నాయకుడు చాలా రేరుగా తయారవుతారు. చాలామంది ఏమన్నారంటే మీకు పవన్ కళ్యాణ్ 2014లో కదా యంగ్ పార్టీ అని, మనకు అర్థం కాదు ఏంటంటే కళ్యాణ్ బాబు ఆల్రెడీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 ఇయర్ 11-12 అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పుడు తెలిసింది తప్ప అప్పటి నుంచి ఉన్నాడు. ఎందుకంటే మీకు కళ్యాణ్ బాబు గురించి ఒక విషయం చెప్పు, ఏనీ మీటింగ్ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్లో అసలు ఎవరి మీటింగ్స్కి రాడు, తన సినిమాకు సంబంధించి తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. వెళితే అక్కడ కుర్చీలోనూ చాలా ఇబ్బందిగా కూర్చుంటాడు, స్టేజ్ మీద పిలిస్తేనూ చాలా ఇబ్బందిగా మొహం పెడతాడు, మాట్లాడమంటే చాలా ఇబ్బందిగా మాట్లాడతాడు. ఏంటంటే ఎందుకు అంత ఇబ్బందిగా పెడతావు కళ్యాణ్, నువ్వు పోయింది ఏమన్నంటే ఏమంటాడు అక్కడ మాట్లాడటం ఏముంటుంది, మేము అది చేసాం ఈ సినిమా అది చేసాం ఇదే చెప్పాలి కదయ్యా. బట్ కళ్యాణ్ బాబు పొలిటికల్ ఇష్యూస్ అంటే పబ్లిక్ వచ్చేటప్పటికి అసలు తను ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, వేరే రకంగా ఉంటాడు. నేను అయితే చాలాసార్లు కళ్యాణ్ బాబు స్పీచెస్ విని అంటే 14 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కళ్యాణ్ బాబు స్పీచెస్. ఈ గత 3-4 ఏళ్ళ నుంచి అయితే బాగా చూస్తున్నా, ఈజ్ సంథింగ్ డిఫరెంట్. నాకు చాలాసార్లు కళ్యాణ్ బాబు స్పీచెస్కి ఇంట్లో కూర్చునే చాలా ఎమోషన్ అబ్బా ఇలాంటి వాటి దగ్గర పనిచేయాలి కదా మనం, మనమేమో పిలవట్లేదు, బ్రదర్ అయిపోవటం వల్ల మైనస్ అయిపోయిందా అని బాధపడేవాడిని. బట్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కళ్యాణ్ బాబు అండ్ అదర్ పీపుల్ నాకు ఈ అవకాశం వచ్చింది. చాలామంది ఏంటంటే యాక్చువల్గా బ్యాంబూ ట్రీ ఉంటుంది, బ్యాంబూ ట్రీ నేల మీద పాతగానే అది పెరగటానికి
ఒక 5-6 ఇయర్స్ పడుతుంది, 7 ఇయర్స్. అయితే 7th అది పెరిగే టైంకి వచ్చేటప్పటికి వితిన్ 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల మనం ఎవరూ చూడడం ఎత్తు పెరిగిపోతుంది. ఎందుకు అట్లా జరుగుతుంది? మొదట 5 ఏళ్ళు అది అలాగే షార్ట్గా ఉంది, ఒక 3 అడుగులు 4 అడుగులు ఎత్తుంటుంది. 5 ఏళ్ళ తర్వాత సడన్గా ఎలా పెరుగుద్ది అంటే, అది బంబు వేయంగానే ముందు నేల లోపలికి పెరుగుతుంది అన్నమాట. చాలా డీప్ లేయర్లోకి వెళ్ళి ఒక 3-4 ఏళ్ళు డీప్ లేయర్లోకి వెళ్ళి ఆ తర్వాత సడన్గా దానికి స్టెబిలిటీ వచ్చి అది బాగా పెరగగలను అనుకున్న ఇది వచ్చినప్పుడు అది ఒక్కసారిగా 6-7 నెలల నుంచి 1 ఇయర్ లోపల ఒక 20-30-40 అడుగులు అయిపోతుంది. అది బ్యాంబూ ట్రీ ఉన్న లక్షణం. కళ్యాణ్ బాబు అలాంటి బ్యాంబూ ట్రీ. ఈ సోకాల్డ్ పొలిటికల్ పీపుల్ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి ఎవరికి తెలియని విషయం ఏంటంటే, కళ్యాణ్ బాబు బ్యాంబూ ట్రీ లాగా చాలా లోతుకి వెళ్ళాడు. అది తన గ్రోత్, ఇప్పుడు మనం చూస్తున్నది స్టార్టింగ్ గ్రోత్. తను ఒక మహావృక్షంలా ఎదగడానికి చెప్పారు కదా మాదా సింగర్, ఎంతకాలం పడుతుంది? వెరీ షార్ట్ టైం. విత్ ఇన్ 1 ఇయర్లో యూ విల్ సీ వెరీ బిగ్ చేంజెస్. ఎందుకంటే ఈ మనకి ఉన్న ఒక అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి లోకల్ బాడీ ఫేజ్లోకి, నేను చెప్పినట్టు నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే స్టే చేయబోతున్నాను. ఇక్కడ సూర్యులు లాంటి మంచి వ్యక్తులు ఉన్నారు, ఇంకా మనకు ఎదుర్కొన్న సత్యనారాయణ గారు ఉన్నారు, మన ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా నా స్నేహితుడు మర్రెడ్డి గారు, గురుదత్ ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అండ్ సో డెఫినెట్గా ఇంతమంది ఇన్స్పైర్ అయ్యారంటే మా అందరం ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైర్ చేయగలం. చాలా డీప్ లేయర్స్కి అంటే గ్రామ స్థాయి దాకా వెళ్ళగలం. ఫస్ట్ ఇందాక ఆయన చెప్పిన నమ్మకం ఉండాలి. మనం ఒక పెద్ద మార్పు తీసుకొచ్చేటప్పుడు నమ్మకం ఉండాలి. మీకు చెప్పలేదు కదా సార్, నేను 2 డేస్ ముందు వచ్చాను. 2 డేస్ ముందు వచ్చి మనం ఏదో ఎలక్షన్లో మాట్లాడేది తప్ప అవగాహన పెంచుకోవడానికి నేను ఐ వెంట విజయేశ్వరం దాకా వెళ్ళొచ్చు. విజయేశ్వరం నుంచి ఎనమదూరు లేకపోతే ఇంకేదండి తణుకు అన్ని అన్ని చోట్ల వాటర్ మనం చెక్ చేస్తున్నాం. ఇవాళేమో నర్సాపురం వశిష్ఠకి వెళ్ళాం. ఆ తర్వాత ఈ ఫిషర్మెన్ హార్బర్, ఫిషరీస్ హార్బర్ అదికి దానికి అక్కడ ఒక డంపింగ్ ప్లేస్ ఉంది, బియ్యపు తిప్ప. సో అంటే ఏమి చేయగలం మనం అనేది రేపొద్దున మన సిచ్యువేషన్ మనకు అనవసరం. మనం ఏమి చేయగలం? యాక్చువల్గా కళ్యాణ్ బాబుని మనకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ బాబు. ఇది ఒక్కటే మన అందరం కళ్యాణ్ బాబుని తీసుకోవాల్సింది ఏంటంటే, ఏ పదవి లేకుండా 20 నుంచి 25 సమస్యల్ని సాల్వ్ చేశాడు కళ్యాణ్ బాబు. 150 సమస్యలు అడ్రస్ చేశాడు. పని చేయాలంటే పని చేయటానికి ఫస్ట్ మనకు కావాల్సింది ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజల మీద ప్రేమ ఉంటేనే పని చేయగలం. నాకేంటి, నా కుటుంబానికి ఏంటి, నా లైఫ్ ఏంటి, డెఫినెట్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. బట్ ప్రజా జీవితం అప్పుడు మాత్రం నీ కుటుంబానికి నీ ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తావో అంతేకంటే ఇంకొక 10% అన్నా ప్రజలకి మనం ప్రేమించగలగాలి. సో మన అసెంబ్లీ అభ్యర్థులు అయిన సోదరులందరికీ ఏంటంటే, జస్ట్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ మనం పనిచేయాలి. ఏ మనిషిని మన అధికారంతోటో బలంతోటో లేకపోతే మనకున్నటువంటి పవర్తోటో గెలవలేము, కేవలం ప్రేమతో గెలవాలి. వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే. సో డెఫినెట్గా మనం రేపు రాబోయే ఎలక్షన్స్లో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జస్ట్ చాలా ప్రేమగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే మాత్రం 100% వస్తారు. ఎంతో కాలం సాగదు ఇలాంటి కురియల్, ఈ కురియల్ పొలిటికల్ సిట్యువేషన్ మనకున్నది. వాళ్ళ మన పక్క రాష్ట్రంలోనూ అంతే, తెలంగాణలో నోరింపి మాట్లాడగలిగిన ఒకే ఒక మగోడు పవన్ కళ్యాణ్. 17 మంది విద్యార్థులు కేవలం ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యానికి గురి చచ్చిపోయారు. 17 మంది మన వాళ్ళు కాదులే, వాళ్ళు ఎవరో పాపం అనుకుంటాం కదా. ఒక్కసారి ఆ పిల్లవాడు మన పిల్లవాడైతే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది?
జస్ట్ ఎగ్జామినేషన్ పాస్ కలిగిన చనిపోతే నేను పెట్టాను ఒక ఇది ఒక ఇది చేశాను. మన కుర్రోళ్ళు మన జనసేన కుర్రోళ్ళు శంకరగౌడీలు అంటోళ్ళు డైరెక్ట్గా చాలా వాళ్ళ నిరసన తెలియజేసి చాలా బాగా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడారు. ఈ సోకాళ్ళు మనం వెళ్తున్న ప్రయాణంలో నోటికొచ్చినట్టు మాట్లాడిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది పొలిటీషియన్స్ ఒక్కటంటే ఒకటి మాట్లాడక అంత భయపడి చచ్చిపోతాయి. ఎట్లా కాదు, ఏమైనా చంపేస్తారా లేకపోతే నరికేస్తారా రోడ్ల మీదకి వచ్చి. సో ఒకే ఒకటి ఉన్నది మనకున్న జనసేనకు ఉన్న ఒకే ఒక అద్భుతమైన ఇది ఏంటంటే వీఆర్ పీపుల్ విత్ గట్స్, ధైర్యం దమ్ము ఉన్నాడు. తప్పు ఉంటే ఎవరినైనా ఎదిరిస్తాం, మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మనం సరెండర్ అవుతాం ఫర్దర్గా. అనిపించి మన రాజకీయం లేకపోతే మన ఇదంతా ప్రజల కోసం తప్ప మా కోసం మా బాగు కోసం కాదు, ప్రజల బాగు కోసం. సో మనం రాబోయే ఇతరులపాటు ఎలక్షన్స్లో నేను కూడా మీతో పాటే ఉంటాను, మీ అందరికీతోటి ఫుల్ కోఆపరేట్ చేస్తాను, నా సచిక మీకోసం పనిచేస్తాను. జై హింద్ జై జనసమేట్ తెలంగాణ బోర్డులో అందరూ మాట్లాడితే ఎవరు రియాక్ట్ అవ్వాలా, ఈవెన్ పెద్ద ఆయన కేసీఆర్ గారు కూడా రియాక్ట్ అవ్వాలి. కళ్యాణ్ బాబు గట్టిగా మాట్లాడిన వెంటనే రీవాల్యుయేషన్ ఫ్రీగా చేయిస్తామని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఎంతోమంది మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు పూర్ పీపుల్ ఉంటారు, రీవాల్యుయేషన్ చేసేటప్పుడు మళ్ళీ చాలా డబ్బు కట్టాలి. కళ్యాణ్ బాబు గట్టిగా అడగటం వల్ల ఆయన చేశారు. బికాజ్ కళ్యాణ్ బాబు ఏమి తిట్టలేదు, కళ్యాణ్ బాబు విమర్శించారు, ఇది కరెక్ట్ కాదు, బాధ్యత లేదు కదా, లేకుండా చేశారు కదా అంటే ఒక రకంగా వాళ్ళు కూడా నేను అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే ఆ మాత్రం రియాక్ట్ అయ్యారు, ఇంకొంచెం ఎర్లీగా రియాక్ట్ అయ్యి మాత్రం కనీసం ఇంకొక 10-12 మంది పిల్లలు చచ్చిపోకుండా అయ్యేవాళ్ళు, కొంచెం లేట్గా రియాక్ట్ అవ్వటం వల్ల అంతమంది చనిపోయారు. బట్ ఎనీహౌ కళ్యాణ్ బాబు లాంటి వాడు నోరు ఎత్తాలి, ఇక్కడ కళ్యాణ్ బాబే నోరు ఎత్తాలి అని కూడా మనం అనుకోకూడదు. మనందరికీ నోరెత్తి తప్పు చేస్తున్న వాడిని అడిగే దమ్ము ఉండాలి, భయపడకూడదు, భయం అనేది ఉండకూడదు. ఎవడు ఏమి చేయడు, ఎక్కువ బెదిరింపులు ఉంటాయి రాజకీయాలు, చంపేస్తాం నరికేస్తాం ఏదో చేసేస్తాం, ఎవడు ఏది ఇచ్చాడు. ఒకసారి మీరు స్టేట్ నిలబడి కళ చూసి ఏం చేస్తావు చేయంటే కామ్ వెళ్ళిపోవాల్సిందే. మరీ వెరీ రేరెస్ట్ సిట్యుయేషన్స్లోనే ఇంకేదన్నా పెద్ద సంఘటన ఉంటే కదా పాత్ర వేసి ఏమి ఎవరు దానికోసం ఆలోచించద్దు, మనందరం బాగా పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.